వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మానవ హక్కులు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇందుకోసం ఉద్యమాలు జరుగుతున్నాయి. ఎక్కడ ఏ రూపంలో మానవ హక్కులకు భంగం కలిగినా అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతుంది. అయితే కొత్తగా కొన్ని నకిలీ మానవ హక్కుల సంఘాలు పుట్టుకొచ్చి ఆ సంఘాల విలువలనే మంట కలుపుతున్నాయి. హైదరాబాద్ శివార్లోని ఇలాంటి నకిలీ మానవ సంఘం గుట్టురట్టు చేశారు పోలీసులు. ఈ డూప్లికేట్ నిర్వాకాలు తెలిసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. మానవ హక్కులను కాపాడమే లక్ష్యంగా మానవ హక్కుల సంఘాలు పనిచేస్తున్నాయి. ఆ సంస్థలకు సంఘంలో ఎంతో గౌరవం కూడా ఉంది. ఈ గౌరవాన్ని అడ్డం పెట్టుకుని అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు కొందరు ప్రబుద్ధులు నకిలీ మానవ సంఘాలు నెలకొల్పి దందాలకు పాల్పడుతున్నారు. మానవ హక్కుల సంఘం, పౌర హక్కుల వేదిక, మానవ హక్కుల వేదిక రెండు రాష్ట్రాల్లోనూ చాలా బలమైన ప్రజా సంఘాలు. కమ్యూనిస్ట్ పార్టీలకు సానుభూతి తెలిపే ఈ సంస్థలు మానవ హక్కులకు సంబంధించి ఎన్నో పోరాటాలు చేశాయి. ముఖ్యంగా ప్రభుత్వం పోలీసుల ఆకృత్యాలను ఎండగట్టడంలో ఈ సంఘాలు ఎంతో పేరు తెచ్చుకున్నాయి. సమాజంలో అన్నిటికీ నకిలీలు వచ్చినట్లే మానవ హక్కుల సంఘాలకు కూడా నకిలీలు వచ్చేస్తాయి. దీంతో జంట నగరాల్లో పుట్టగొడుగుల్లా నకిలీ మానవ హక్కుల సంఘాలు వచ్చేస్తున్నాయి. వీటి లక్ష్యం మానవ హక్కులను కాపాడటం కంటే సెటిల్మెంట్లు చేసి లక్షలు కూడబెట్టుకోవడం. జంట నగరాలలో ఎన్ని మానవ హక్కుల సంఘాలున్నాయో తెలుసా? ఏకంగా 102 మానవ హక్కుల సంఘాలున్నాయి. ఇవన్నీ నకిలీ సంఘాలు కాదు, అలాగని మానవ హక్కుల కోసం పనిచేయని సంస్థలే లేవని కాదు. ఈ సంస్థల్లో కొన్ని సంస్థలు నిరంతరం హక్కుల రక్షణకే పనిచేస్తాయి, కొన్ని సంఘాలు మాత్రం డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తాయి. సిటీలో ఉన్న సంఘాల్లో ఒక్కో సంఘానికి ఒక్కో పేరు. కొన్ని సంఘాలైతే జాతీయ స్థాయి సంఘాలు కాను, మరికొన్ని అంతర్జాతీయ సంఘాలుగా కూడా పేర్లు పెట్టుకుని మోసాలకు పాల్పడుతున్నారు. వామపక్షాలకు చెందిన మానవ పౌర హక్కుల సంఘాలకున్న ప్రతిష్టే ఈ నకిలీ సంఘాలకు పెట్టుబడి. మానవ హక్కుల సంఘాల ఘోరాలు వెలుగులోకి రాకపోవడం, పోలీసులకు ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో నకిలీ సంఘాలు బతికేస్తున్నాయి. పోలీసులు కూడా ఈ సంఘాలపై ఫిర్యాదులు వచ్చినా చూసి చూడనట్లుగా వ్యవహరించడం నకిలీలకు కలిసొస్తోంది. వీరిపై చర్యలు తీసుకుంటే ఎలాంటి విమర్శలు వస్తాయోనని పోలీసులు ఈ సంఘాలను చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు.